హలో ఫ్రెండ్స్, వెల్కమ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ కీర్తిస్ వ్లాగ్స్. ఇవాల్టి వీడియోలో నోరూరించే గుమ్మడికాయ హల్వాని ఎలా తయారు చేయాలో షేర్ చేస్తున్నాను. దీనికోసం నేను ఇక్కడ 2 కేజీల బూడిద గుమ్మడికాయను వాడాను. దీన్ని ఇలా బాగా కడిగి కట్ చేసుకోవాలి. నేను ఈ హల్వాని ఎక్కువగానే చేస్తున్నానండి, ఎందుకంటే ఇది ఈజీగా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వారం రోజుల పాటు నిల్వ ఉంటుంది. ఇలా పీసెస్గా కట్ చేసుకున్నాక గింజలన్నీ తీసేసి పీలర్తో పీల్ చేసుకోవాలి. ఇప్పుడు చెక్కు తీసుకున్న గుమ్మడికాయ ముక్కల్ని మరీ సన్నగా కాకుండా కొంచెం మీడియం సైజు రంధ్రాలుండే గ్రేటర్ని యూజ్ చేసి తురుముకోవాలి. మరీ సన్న రంధ్రాలుండే సైడ్ తురుముకుంటే హల్వా పేస్ట్లాగా అయ్యి తినేటప్పుడు నోటికి సరిగ్గా అందదు, కాబట్టి మీడియం సైజు రంధ్రాలుండే సైడ్ తురుముకోవాలి. నా దగ్గర ఇలాంటి ఫుడ్ ప్రాసెసర్ ఉంది కాబట్టి నేను మీడియం సైజు గ్రేటింగ్ బ్లేడ్స్తో గ్రేట్ చేసుకుంటున్నాను. నాకొక 7 కప్పుల గుమ్మడికాయ తురుము వచ్చింది. ఇప్పుడు ఈ తురుముని పక్కన పెట్టి ఒక కడాయి తీసుకొని అందులో 2 టీ స్పూన్ల నెయ్యిని తీసుకోవాలి. ఈ నెయ్యి కొద్దిగా వేగాక ఇందులో జీడిపప్పులు వేసి వేయించుకోవాలి. జీడిపప్పులు అనేది మన ఇష్టం అండి, మన టేస్ట్కి తగ్గట్టు ఎంతైనా యాడ్ చేసుకోవచ్చు. జీడిపప్పులు ఇలా నెయ్యిలో గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకొని వీటిని వేరే ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇదే కడాయిలో మనం తురుముకున్న గుమ్మడికాయను కూడా యాడ్ చేసుకోవాలి. గుమ్మడికాయ అనేది నీరుతో నిండి ఉంటుంది కాబట్టి మనం ఈ హల్వా కోసం ఎక్స్ట్రాగా నీరు యాడ్ చేయాల్సిన అవసరం లేదు. అలాగే గుమ్మడికాయలో నీరు ఇంకిపోయే వరకు సన్నమంట మీద మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. నాకు ఈ గుమ్మడికాయ తురుములో నీరంతా ఇంకిపోయి తురుము మెత్తగా అయ్యి దగ్గర పడి ఇలా ఉంది. ఈ స్టేజ్లో నేను షుగర్ని యాడ్ చేస్తున్నాను. నేను 7 కప్పుల తురుముకి 1.5 కప్పుల షుగర్ని యాడ్ చేస్తున్నాను, అంటే 4 కప్పుల తురుముకి 1 కప్పు షుగర్ని తీసుకుంటున్నాను. స్వీట్ని ఎక్కువగా ఇష్టపడేవారు ఇంకొద్దిగా షుగర్ని తీసుకోవచ్చు, బట్ నాకు 7 కప్పుల తురుముకి 1.5 కప్పుల షుగర్ కరెక్ట్గా సరిపోయింది. ఒకసారి షుగర్ మొత్తం కలిపి సన్నమంట మీద షుగర్ కరిగి దగ్గర పడే వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. నాకు ఈ షుగర్ మొత్తం కరిగి దగ్గర పట్టడానికి 10 నుంచి 15 నిమిషాలు టైం పట్టింది. షుగర్ మొత్తం కరిగి ఇలా బబుల్స్ వస్తున్నప్పుడు ఒకసారి హల్వా మొత్తాన్ని కలిపి ఇందులో మనం ఫ్లేవర్ కోసం 1/2 టీ స్పూన్ యాలుకల పొడి, కొద్దిగా పచ్చకర్పూరం, అలాగే కొద్దిగా కుంకుమ పువ్వుని తీసుకోవాలి. ఇప్పుడు ఈ 3 కలిసేలాగా ఒకసారి చక్కగా కలుపుకోవాలి. ఒకవేళ మీ దగ్గర కుంకుమ పువ్వు లేనట్లయితే కుంకుమ పువ్వును స్కిప్ చేయొచ్చు, ఏం పర్వాలేదండి. బట్ యాలుకల పొడిని మాత్రం ఖచ్చితంగా వాడండి, ఎందుకంటే యాలుకల పొడి స్వీట్స్కి మంచి టేస్ట్ని అలాగే ఫ్లేవర్ని ఎన్హాన్స్ చేస్తుంది. 1-3 నిమిషాల తర్వాత హల్వా దగ్గర పడుతుంది. ఈ స్టేజ్లో మనం ముందుగా వేయించి పెట్టుకున్న క్యాష్యూస్ యాడ్ చేసి ఒకసారి మొత్తం కలుపుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారేదాకా పక్కన పెట్టుకోండి. ఈ హల్వా వేడిగా తిన్నా బాగుంటుంది, చల్లగా తిన్నా బాగుంటుంది. తడి తగలకుండా ఉంచితే ఈ హల్వా వారం రోజుల పాటు ఫ్రెష్గా, టేస్టీగా, చాలా చాలా రుచిగా ఉంటుంది. చాలా ఈజీ రెసిపీ కదండి, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఈ హల్వాని ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఒకసారి మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చిందనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ కీర్తిస్ వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. నా లేటెస్ట్ వీడియోస్ మిస్ కాకుండా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.